ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనములు తెలియజేస్తున్నాం. మా ప్రియులారా, హెబ్రోన్ క్యాలెండర్లో ఏప్రిల్ 5 నేటి దిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 28:4. నీ గర్భఫలమును నీ భూఫలమును దివింపబడును. మా ప్రియులారా, ద్వితీయోపదేశ కాండంలో దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎంతో ఉన్నతమైనవి. నిజంగా ఈ ఆశీర్వాదాలు ఎవరికి అంటే, నిజంగా మా ప్రియుల గమనించండి, ఆయన మాట విన్నవారికి, ఆయన ఆజ్ఞలు గైకొన్న వారికి. కాబట్టి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖనంలో గర్భఫలము భూఫలము దీవించబడాలంటే మానవుడు ఏం చేయాలి, క్రైస్తవుడు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి. అప్పుడే దేవుడు ఈ గర్భఫలాన్ని భూఫలాన్ని దేవుడు దీవిస్తాడు. నిజంగా ఎలా దీవిస్తాడు తెలుసా? అబ్రహాము జీవితంలో దేవుడు ఎంతో చక్కగా దీవించినట్టు చూస్తున్నాం. ఆదికాండము 22:2 దేవుడి మాట అన్నాడు, అబ్రహాము ఎంతో చక్కగా దేవుని మాట విన్నవాడు. ఆదికాండము 22:18 మరియు నీవు నా మాట వినినందున భూలోకంలోని జనములనియు నీ సంతానం వలన ఆస్వాదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చిన నేను. మా ప్రియులారా, అబ్రహాం ఎప్పుడైతే దేవుని మాట విన్నాడో, అబ్రహాము సంతతిని, అబ్రహాం యొక్క గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. ఎలా దీవించాడు? కాబట్టి ఆకాశ నక్షత్రం వలె, సముద్రపు ఇసుక రేణువులు, సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె దేవుడు దీవించాడు. అంత మాత్రమేనా? గర్భఫలమే కాదు, అబ్రహాము గర్భఫలాన్ని కదా దేవుడు దీవించింది. అబ్రహాముకు పుట్టినటువంటి ఆ యొక్క కుమారుని యొక్క ఆ ఫలాన్ని, అనగా భూఫలాన్ని కూడా, అబ్రహాము జీవితంలో ఆ యొక్క సమస్త విషయాల్లోనే కాకుండా తన కుమారుడైనటువంటి ఇస్సాకు జీవితంలో కూడా. అందుకే ఆదికాండంలో ఈ విధంగా రాస్తుంది ప్రియులారా, ఆదికాండం 26:12 ఈ విధంగా రాస్తుంది, ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతులు ఫలము పొందెను, యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుషుడు గొప్పవాడైను. దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆస్వాదిస్తాడు ప్రియులారా. కాబట్టి దేవుని మాట విన్నవారిని, దేవుని ఆజ్ఞకు లోబడుతున్న వారిని దేవుడు తప్పకుండా దీవించేవాడుగా ఉన్నాడు. ఆయన దీవెనలు ఆయన ప్రజల మీదకి తప్పకుండా వస్తాయి. ఆయన మాట విని లోబడుతున్న వారికి ఖచ్చితంగా ఆయన దీవెనలు మెండుగా ఉంటాయి. నిజంగా ఒకప్పుడు మా కుటుంబంలో కూడా ప్రియులారా, నిజంగా ఎంతో భయంకరమైన పరిస్థితి, గొడ్డుబోతు కుటుంబం అన్నారు అనేక మంది కూడా. నిజంగా నాకు 2 వదినగారికి పిల్లలు లేరు, 1 అక్కయ్యకి పిల్లలు లేరు. అందరూ కూడా ఈ కుటుంబం అంతా కూడా గొడ్డుబోతు కుటుంబము, సంతానం లేదు అన్నారు. అయితే ప్రియులారా, నా దేవుడు, మేము ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వచ్చినామో మా చిన్న వదిన ప్రభు కృపను బట్టి దేవుని మందిరానికి రావడం ప్రారంభించింది, వాగ్దానం తీసుకుంది. మొట్టమొదటి వాగ్దానం ఏం వాగ్దానం అంటే, నేను నీ పిల్లలను పోషించదను. యెషయా ఆదికాండం 50:20 నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను. అసలు పిల్లలే లేరు, ఎలా పోషిస్తాడు దేవుడు? అర్థం కాలేదు, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ప్రియులారు గమనించండి, అలాంటి పరిస్థితుల్లో సజీవుడైన దేవుడు, గొప్ప దేవుడు ఏం చేశాడంటే, అసలు అద్భుత రీతిగా మా కుటుంబాన్ని దర్శించి, కాబట్టి ఆయన సన్నిధికి వెళ్తున్నాం, ఆయనకు ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి కనుకనే మా పెద్దన్నయ్యకి, మా 3వదినికి, తర్వాత మా పెద్ద అక్కయ్యకి, అందరికీ కూడా దేవుడు పిల్లలను అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా గమనించండి, అంత మాత్రమే కాకుండా ఆ పిల్లలను దేవుడు అన్ని విషయాలు కూడా వర్ధల చేస్తూ వచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నాను ప్రియులారా, మన గర్భఫలాన్ని భూఫలాన్ని దేవుడు దీవించేవాడు. అబ్రహాముకు పుట్టినటువంటి గర్భఫలాన్ని
దేవుడు దీవించాడు. అంతమాత్రమే కాకుండా భూఫలాన్ని కూడా దేవుడు దీవించాడు. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి నూరంతల ఫలం పొందాడు. కాబట్టి అంతమాత్రమే కాకుండా మా ప్రియులు గమనించండి, మన పితరులందరూ కూడా వారు ఎంతగానో దీవించబడడానికి కారణం ఏంటంటే వారు దేవుని మాట విన్నారు, దేవుని ఆజ్ఞలకు లోబడ్డారు. మంచి మంచి భక్తులు ఈరోజు వారి గురించి మనం మాట్లాడుకుంటున్నటువంటి వారందరూ కూడా వారు చక్కగా దేవుని మాట విన్నారు, దేవుని మాటకు లోబడ్డారు. కనుక వారి గర్భఫలాన్ని వారి భూఫలాన్ని దేవుడు దీవిస్తూ వచ్చినాడు. ఈరోజు ప్రియమిత్రమా, నీ జీవితంలో కూడా నీ గర్భఫలము దీవించబడాలంటే, నీ భూఫలము దీవించబడాలంటే నీవు నేను కూడా అబ్రహాం వలె ఇస్సాకు వలె మనము దేవునికి లోబడాలి. అబ్రహాం వలె మనం దేవుని మాట వినాలి. నీ కుమారుని తీసుకెళ్ళి ఆ మోరియా పర్వతం మీద బలివ్వు అన్నాడు అబ్రహాం, వెనుతీయలేదు, దేవుని మాటకు లోబడ్డాడు. కనుక మన జీవితంలో కూడా మనం దేవుని మాట వినడం ద్వారా ఎన్నో దీవెనలు పొందుతాం. అటువంటి దీవెనలతో ప్రభు మనల్ని నింపునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రైస్ ద లార్డ్.